RRR టీమ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర INPR సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. RRR సినిమాలో నాటినాటు అనే ప్రసిద్ధ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగుగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యి హాలీవుడ్ చిత్రాలతో పోటీపడి ఆస్కార్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించినందుకు సర్వకర్త, కీరవాణి, గీతా రచయిత చంద్రబోస్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి మరియు RRR చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వాళ్లు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు అని నిరూపించి తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపు తెచ్చి ఆస్కార్ అవార్డు పొందిన సందర్భంగా మంత్రి వేణు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటునాటు అనేటువంటి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటునాటు ఇది ఆస్కార్ అవార్డు గెలవడానికి అనేక కష్టాలు లేదా అనేక ఆలోచనలు చేసినటువంటి డైరెక్టర్ ఎంఎం కీర్వాణి, మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే ఈ పాటను రచించినటువంటి చంద్రబోస్ గారు, డైరెక్ట్ చేసినటువంటి రాజమౌళి, నటించినటువంటి ఎన్టీఆర్ రామ్ చరణ్, అందరూ కలిసి తెలుగు జాతికి ఒక అపూర్వమైనటువంటి గౌరవాన్ని దక్కించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. RRR చిత్రంలోని ఈ పాట ఎంపిక అవుతుంది, నామినేట్ అయినప్పటి నుంచి కూడా తెలుగు ప్రజలు ఉత్కంఠతో ఉన్నారు. ఆ ఉత్కంఠ నేడు తీరింది, ఆనందంతో ఉన్నారు. ఉత్కంఠ తీరి ఆనందాన్ని పొందే తరుణంలో ఇట్లాంటి పాట నిర్మాణం అనేటువంటిది తెలుగు సినిమా రంగంలో చరిత్రలో నిలిచేటువంటి ఒకరోజు. సినిమాటోగ్రఫీ మంత్రిగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో మరింత ప్రపంచస్థాయి నిర్మాణాల్లో ఈ తరహా ఆలోచన తెలుగు రంగం, తెలుగు సినీ పరిశ్రమ ఎదగాలని ఆకాంక్ష. మరొకసారి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అలాగే బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పర్స్, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎలిఫెంట్ విస్పర్స్ భారతదేశంలో ఎంపికైనటువంటి షార్ట్ ఫిల్మ్లో ఆస్కార్ అవార్డు లభించడం కూడా ఆనందం. ఈరోజు భారతదేశం యావత్తు కూడా సినిమా పరిశ్రమలో అత్యుత్తమమైనటువంటి అవార్డు ఆస్కార్, అది గెలుపు భారత చలనచిత్ర రంగ ప్రగతికి మరింత పటిష్టాన్ని చేకూరుస్తుందని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.